నమస్తే, వెల్కమ్ టు రేసుగుర్రాలు. నెల్లూరు అంటేనే పెద్దారెడ్ల అడ్డ. ఎన్నిక ఏదైనా ఇద్దరు రెడ్లు పోటీ పడుతున్నారంటే ఆ కిక్కే వేరు. దీనికి కావలి నియోజకవర్గమే పెద్ద ఉదాహరణ. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ కూటమి మధ్య హోరాహోరీగా జరుగుతున్న పోరులో ఇద్దరు పెద్దారెడ్లు ఢీ అంటే ఢీ అంటున్నారు. అంగ అర్ధ బలాల్లో ఒకరికొకరు తీసిపోని ఈ ఇద్దరు నేతల మధ్య పోటీ హై టెన్షన్ గా మారింది. హ్యాట్రిక్ కోసం ఒకరు, ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని మరొకరు పోటీకి సిద్ధమవుతుంటే ఈ ఇద్దరికి చికాకు పెట్టేందుకు స్వతంత్రుడిగా రంగంలోకి దిగారు. మరి కావల్లో పోటీ ఏ ఇద్దరి మధ్య ఉంటుంది? ఇండిపెండెంట్ ఎఫెక్ట్ ఎంత? ఇంట్రెస్టింగ్ రాజకీయాలకు కేర్ ఆఫ్ నెల్లూరు జిల్లా. ఎప్పుడూ పొలిటికల్ ట్విస్టులతో కాకమీదుండే ఇక్కడి రాజకీయాలు చాలా హాట్ గురు అనాల్సిందే. జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే ఒకదానికొకటి తీసిపోని విధంగా పాలిటిక్స్ నడుస్తాయి. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఆర్థిక బలంలో తిరుగులేని ముగ్గురు నేతలు పోటీ పడుతుండటంతో అసెంబ్లీ సమరం హోరాహోరీగా మారింది. ఈ ముగ్గురిలో కావలి కింగ్ ఎవరనేది ఆసక్తి రేపుతోంది. హోరాహోరీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరోసారి పోటీ చేస్తుండగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కావ్యా కృష్ణారెడ్డి, ఇండిపెండెంట్ గా పసుపులేటి సుధాకర్ బరిలో నిలిచారు. ముగ్గురు నియోజకవర్గంలో విస్తృత ప్రచారంతో దూసుకుపోతున్నారు. వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వరుసగా 2 సార్లు గెలుపొందారు. ఇప్పుడు 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. కావలి నియోజకవర్గం తొలినుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైతే వైసీపీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీకి అండగా నిలుస్తోంది కావలి. ఇక ఇప్పటికే 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన మేమంతా సిద్ధం సభ సక్సెస్ కావడంతో మంచి ఊపు మీద కనిపిస్తున్నారు ఎమ్మెల్యే. అదేవిధంగా టీడీపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి రావడం, మాజీ ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డితో విభేదాలు సమసిపోవడం ఎమ్మెల్యేకు సానుకూలంగా మారిందంటున్నారు. ఇక రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు అండదండలు, ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి చరిష్మా కావలిలో వైసీపీకి అదనపు బలం చేకూరుస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో తన ప్రచారానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, సీఎం జగన్ పాలన, సంక్షేమం, అభివృద్ధే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. తప్పకుండా ఎమ్మెల్యేగా మంచి మెజారిటీ జగనానికి కానుకగా ఇచ్చిందని నిన్న చూసారు. సిద్ధం సభకి ఏ విధంగా జనాలు అశేషంగా వచ్చాయో దాన్ని బట్టి అర్థం చేయండి. చంద్రబాబు నాయుడు సభ ప్రజాగానికి సిద్ధానికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా పెద్దగా ఈరోజు చూశారు. కాబట్టి దీని మీద ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గానికి అడ్డ. సంస్థాగత బలం బలగంతో వైసీపీ మంచి ఊపు మీద కనిపిస్తుంటే టీడీపీ తరఫున పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి గట్టి పోటీనిస్తూ సవాల్ విసురుతున్నట్లు చెబుతున్నారు. గతంలో వైసీపీలో పనిచేసిన కావ్య కృష్ణారెడ్డి ఈసారి అనూహ్యంగా టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా కావ్య కృష్ణారెడ్డికి నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంది. ఆర్థిక అంగబలాల్లో ఎమ్మెల్యేకు తీసిపోని కావ్య కృష్ణారెడ్డి తన ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇతర పార్టీల కార్యకర్తలు, నాయకులను తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుంటూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో ఉదయగిరి టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు కావ్య కృష్ణారెడ్డి. కానీ ఈసారి మాత్రం పట్టుదలతో టికెట్ మిస్ కాకుండా జాగ్రత్త పడ్డారు. అన్ని వర్గాలను ఆకట్టుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులతో మమేకమవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని ధీమాగా ఉన్నారు కావ్య కృష్ణారెడ్డి. ఇక్కడ ఈ కావల్ని ఒక గంజాయి వనంలాగా తయారు చేసేశాడు. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ గంజాయి ఈరోజు విచ్చలవిడిగా కావల్లో దొరుకుతుంది. దుర్మార్గాలు పెట్టరేకిపోతున్నాయి. పిల్లల్లో శాంతి భద్రతలు లేకుండా పోయింది, క్రమశిక్షణ లేకుండా పోయింది, కొట్లాటలు పెరిగిపోయినాయి. వీటన్నిటికీ కూడా కారణం పిల్లలు మార్గద్రవ్యాలకు బానిసవుతున్నారు. ప్రశాంతంగా ఉండే కావల్ని ఈ రోజున అశాంతి వనంగా తయారు చేసినటువంటి ప్రతాపరెడ్డిని ఓడించేదానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నన్ను ప్రజలు ఓటేసి గెలిపిస్తారని నేను కూడా నమ్ముతూ ఉన్నా. నాకు ఈ కావల్ నియోజకవర్గం మీద ఒక అవగాహన ఉంది, ఒక ఆలోచన ఉంది, దాని మీద ఒక ప్లానింగ్ ఉంది. నా ప్లానింగ్ నేను ఇంప్లిమెంట్ చేస్తానని ప్రజలందరినీ కూడా చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయబోతున్నాను.
ఇక అధికార ప్రతిపక్ష పార్టీలు రెండూ హోరాహోరీగా తలపడుతుంటే వ్యాపారవేత్త పసుపులేటి సుధాకర్ ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగడం రెండు పార్టీలను కలవరానికి గురిచేస్తోంది. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన సుధాకర్ 10,000 ఓట్లు తెచ్చుకున్నారు. జనసేనలో ఇమడలేక బీజేపీలో చేరి అతి కొద్ది కాలానికే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. కావలి టీడీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు, కానీ చివరికి అధిష్టానం కావ్య కృష్ణారెడ్డికి టికెట్ కేటాయించడంతో తిరుగుబాటు చేస్తున్నారు. ఓ విధంగా సుధాకర్ పోటీ ఎన్డీఏ కూటమికి మైనస్ గా చెబుతున్నా అధికార వైసీపీ కూడా తన ఓటు బ్యాంకు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. వైసీపీ టీడీపీ అభ్యర్థులపై వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని అంటున్నారు పసుపులేటి. ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి చేశారు ఆయన, అరాజకాలు భయంకరమైన అరాజకాలు అని చెప్పి ప్రజలందరూ తరింకొట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. రెండోది ఏంటంటే టీడీపీ పార్టీ ఒక అంతకంటే భయంకరమైన వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది, కాబట్టి వీళ్ళిద్దరు కూడా బందిపోట్ల దొంగల కంటే భయంకరమైనటువంటి వ్యక్తులు, కాబట్టి వీళ్ళకి ఓటేయకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారు. మొత్తానికి కావలి నియోజకవర్గంలో ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. సంస్థాగతంగా గట్టిపట్టున్న వైసీపీ మూడోసారి విజయం కోసం విశ్వ ప్రయత్నం చేస్తోంది. పార్టీ నేతల మధ్య విభేదాలు తగ్గడం ఆ పార్టీకి పెద్ద ఉపశమనంగా చెబుతున్నారు. ఇక టీడీపీలో ఉంటూ టికెట్ దక్కకపోవడంతో తిరుగుబాటు చేసిన పసుపులేటి సుధాకర్ చీల్చే ఓట్లు కీలకంగా మారాయి. ఏది ఏమైనా కావలిలో ప్రధాన పోటీ వైసీపీ టీడీపీ మధ్య ఉందనే విశ్లేషణలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ హోరాహోరీ సమరంలో విజేత ఎవరన్నది ఓటర్లే తేల్చాలి.